అంతేకాదు ఏదైతే లోకేష్ పాదయాత్ర భీమవరంలో మొదలుపెట్టాడో ఆయన బహిరంగ సభ పెట్టుకున్నాడో ఆ సభకి భీమవరం నుంచి కనీసం 500 మంది జనం కూడా రాలా ఎక్కడో ఉండి నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి జనాల్ని డబ్బులు ఇచ్చి పోగు చేసుకోవడం జరిగింది ఇదంతా చూసి తట్టుకోలేక ఒక గజ దొంగనని అవినీతి పరుణ్ణని ఏదో 52 కోట్ల రూపాయలు దోచుకున్నానని అలాగే 100 ఎకరాల భూమిని ఎక్కడో ఆక్రమించుకున్నానని భూదందాలు చేస్తున్నానని ఇక్కడ భీమవరం అందరికీ ప్రజలందరికీ నా గురించి ఏంటో తెలుసు తెలుసున్నప్పటికీ కూడా ఇటువంటి ఆరోపణలు చేశాడంటే ఇన్నాళ్ళు కూడా రాష్ట్రం అంతా పొప్పు పొప్పు అనుకుంటున్నారు దాని ఇతను సన్నాసి ఎదవన్నారా ఎదవని మాత్రం ఎవరికీ తెలియదు ఎందుకంటే తన పక్కన కూర్చున్న వాళ్ళు చాలామంది గతంలో దొంగ నోట్లు మార్పిడి చేసి కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఈ భీమవరంలో ప్రజలు చాలామందికి తెలుసు మరి ఇతనికి నా మీద ఎవత రాసిచ్చిందో ఎవడ రాసిచ్చాడో నిజంగా ఎవత రాసిచ్చిందో మరి ఎవడ రాసిచ్చాడో తెలియదు కానీ నేను 52 కోట్లు దోచుకున్నానని రాసిచ్చిన వాళ్ళు నేనా 100 ఎకరాలు ఏదో భూ కబ్జాలు చేసినట్టు ఆరోపణలు చేశాడు ఎవరు రాసిచ్చారు దొంగ నోట్ల మార్పిడి నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళు రాసిచ్చిన మాటలు చదువుతున్నాడు నేను అడుగుతున్నాను బాబు ఆ 52 కోట్లు మరి ఎప్పుడు ఎలా తీసుకున్నానో ఏంటో నాకైతే తెలియదు అవి ఎక్కడ ఉన్నాయో నాకు చెప్తే కనుక ఆ 52 కోట్లతోటి నేను ఏదన్నా 2-3 ఆస్తులు కొనుక్కుంటాను ఎందుకంటే 2004లో నెగ్గిన తర్వాత ఇప్పుడు 2019 వరకు చూసుకుంటే కనుక భీమవరం పట్టణంలో ఒక 72-75 సెంట్లో భూమి కొనుక్కున్నాను నేను అది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు Hello, this is Sindhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.